కూటమి సర్కారు రాకతో విజయవాడలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. వైసీపీ నిర్లక్ష్యంతో పూర్తిగా అధ్వాన్నంగా మారిన రోడ్లపై అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. కొన్ని కాలనీల్లో పనులు ఇప్పటికే పూర్తికాగా మరికొన్ని చోట్ల రోడ్లకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం విజయవాడలోని చాలా కాలనీల్లో రోడ్లు డ్రైన్లు నిర్మించడంలో పూర్తిగా విఫలమైంది. దీనివల్ల గత నెలలో నగరంలో కురిసిన వర్షాలకు సెంట్రల్ నియోజకవర్గంతో పాటు తూర్పు నియోజకవర్గంలోని పలు కాలనీలు నీట మునిగాయి. చాలా కాలనీల్లో డ్రైన్లు పొంగి మురుగు రోడ్ల మీదకు వచ్చింది. అంబేద్కర్ కాలనీలో రోడ్లు చాలా పల్లంగా ఉన్నాయి. ఫలితంగా చిన్నపాటి వర్షానికే మునిగిపోయి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీ అది. ఇది మెయిన్ సెంటర్ లో ఉంది. ఆ వివేకానంద స్టాచ్యూ రోడ్డులో సగం ఆపేసిన దగ్గర నుంచి చివరి రామాలయం వరకు కూడా శాంక్షన్ అయి ఉందండి. ఇది వర్క్ ని రెనోవేట్ చేయించండి. అదే విధంగా ఈ కాలనీలో ఉన్న రోడ్స్ లో కూడా బయటకు లేపితే కనుక ఈ ప్రాబ్లమ్స్ రావు. ఆటోమేటిక్ గా డ్రైన్స్ అయి కూడా నార్మల్ అవుతాయి. చుట్టుపక్కల ఉన్న కాలనీస్ అన్నిటికన్నా ముందు ఫామ్ అయిన కాలనీ ఇది. చుట్టుపక్కల కాలనీస్ అన్ని పైకి రోడ్లు వేస్తున్నారు. మా రోడ్లు కిందకి లో లెవెల్ అయిపోయింది. దీనివల్ల మనకి ప్రతి వర్షం వచ్చిన చుట్టుపక్కల ఉన్న నీళ్లు డ్రైన్స్ అన్ని వచ్చి ఇక్కడ ఆగిపోతున్నాయి. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల నుంచి రోడ్లు గాని డ్రైన్లు గాని నిర్లక్ష్యం చేయటం వలన ఈ వర్షాల వలన ఈ ఫ్లడ్స్ వలన సైడ్ డ్రైన్లు సరిగా లేకపోవటం రోడ్లు సరిగా లేకపోవటం వలన వారం రోజులుగా నీళ్లలో ఇంట్లో నుంచి బయటికి రాని పరిస్థితుల్లో పిల్లలు పెద్దలు అందరు ఇబ్బంది పడ్డారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని రోడ్లు శాంక్షన్ చేసి కొన్ని కాలనీలో పనులు జరుగుతున్నవి. దయచేసి మా అందు కాలనీలో రోడ్లు త్వరితగతిన పూర్తి చేయాలని గవర్నమెంట్ వినవించుకుంటున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి సర్కార్ ముంపునకు గురైన కాలనీల్లోని సీసీ రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించింది. రోడ్లు ఎత్తుగా చేసి ప్రజలకు కష్టాల నుంచి విముక్తి కల్పించాలని భావిస్తోంది. ఇప్పటికే పలు రోడ్లు వేయగా వీఎంసీ పరిధిలోని 4-5 డివిజన్లలోని మరికొన్ని రోడ్ల నిర్మాణ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ 3 నెలల కాలంలో ఇక్కడ కమిషనర్ గారికి వాళ్ళకి చెప్పి శ్రీనివాసనగర్ బ్యాంక్ వేములపల్లి పరమేశ్వర రోడ్డు, ఈ వివేకానంద నగర్ స్టాట్యూలో రోడ్డు సగం వరకు, ఎన్టీఆర్ కాలనీలో ఒక రోడ్డు, మన భారతీయ నగర్ లో ఒక రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. కొన్ని రోడ్లు కూడా టెండర్ దశలో ఉన్నాయి, కొన్ని రోడ్లు కూడా టెండర్లు అయిపోయినాయి. ఇన్ని రోడ్లు వేసినప్పటికి కూడా ఇంకా అనేకమైనటువంటి రోడ్లన్నింటినీ కూడా సిమెంట్ రోడ్లుగాను డ్రైన్లుగా కూడా నిర్మించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. నగరపాలక సంస్థ ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రధానమైనటువంటి డ్రైన్లు కానివ్వండి, రోడ్లు కానీ ఏర్పాటు చేయాలని కూడా ఈ లోకల్ కార్పొరేటర్ గా కూడా నేను డిమాండ్ చేస్తాను. ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ చాలా మంచి మంచి పనులని టేకప్ చేస్తుందని మేము తెలుసుకుంటున్నాము. అందుకే మా కాలనీ తరపున యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్ గా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. దయ ఉంచి ఈ యొక్క ప్రాబ్లం ని, కొన్ని ఇయర్స్ నుంచి మేము సఫర్ అవుతున్న ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయమని మరి మా కాలనీ తరపున నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ శాంక్షన్ అయ్యిందండి, ఈ రోడ్స్ అన్ని శాంక్షన్ అని. దయచేసి ఆ శాంక్షన్ అయిన వాటన్నిటి కూడా మరి తొందరలోనే ఈ రోడ్స్ అని కూడా చేసి మాకు కొంచెం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నానండి. త్వరగా రోడ్లు ఎత్తు చేసి సరైన డ్రైనేజీ సౌకర్యం కల్పిస్తే ముంపు సమస్య నుంచి బయటపడతామని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.